తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సముద్రుడి ఉగ్ర రూపానికి కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. గత 2 రోజుల నుంచి ఉప్పాడ సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఊర్లపై ఉరకలేస్తుంది. సముద్రానికి అతి దగ్గరలో ఉన్న సూరాడపేట, జగ్గరాజుపేట, మాయాపట్నం గ్రామాల్లో అలల ఉధృతికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఊర్లపై సముద్రుడు కన్నెర చేశాడని మత్స్యకారులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు కానీ నాయకులు కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మత్స్యకారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. గార్డెన్లోని తన ఇంటి పరిసరాలను వరద చుట్టుముట్టింది. ఇదిలా ఉంటే అధికారులు వరద బాధితులకు తమవంతు సహాయం సహకారాలు అందజేస్తున్నారు. పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 16,000 మంది వాలంటీర్లు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ది చెందుతాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరిగూడెం పంచాయతీ పరిధిలోని ఇటుకలగుంట నుంచి ఆరుగొలను గ్రామానికి ఉపాధి నిధులతో నిర్మించనున్న రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 40 లక్షలతో బీటీ రోడ్డును నిర్మించనున్నట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో ఒక్క రోడ్డుకు కూడా మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు మోదీ సహకారంతో ఏపీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చినట్టు తెలిపారు. కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో ఏపీ వ్యాప్తంగా గ్రామాల్లో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విలేజ్ వెళ్ళడానికి కూడా ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు 6 రోజుల నుంచి కూడా ప్రతి లీడర్ కూడా పల్లెటూరులో ఉండాలి, అక్కడ ఉన్నటువంటి అవసరాలు గుర్తించండి, వాళ్ళకి ఏం కావాలన్నీ మనం ఈ 3 సంవత్సరాల్లో చేయాలని ఒక దిశానిర్దేశం ఏర్పాటు చేసి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద మరి గ్రామంలో మనం 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ గ్రామ ప్రజలు కోరుకునేద తిరుగుకుంటూ 6 రోడ్డు మనం పెట్టుకున్నాం. మరి ఈ రోడ్డుకి మరి ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏమని అడుగుతూ ఉన్నారు. కానీ సిమెంట్ రోడ్డుకి మన నిధులు సరిపోవు కాబట్టి అసలు రోడ్లు ఏంటంటే ముందు ఈ తార్ రోడ్లు మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. వీరందరూ కూడా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దమ్ము వీల్స్తోనూ వాళ్ళతోనూ వెళ్తే ఈ రోడ్డు వెంటనే పాడైపోతాయి. కాబట్టి వీరందరూ రైతులు కూడా సహకరించండి. దమ్ము వీల్స్ ఉంటే దానికి రిమేసుకుని వెళ్ళాలి తప్ప బీటీ రోడ్డు అసలు ఆగదు. కాబట్టి ఈ రోడ్డు వేస్తే కనీసం 5 సంవత్సరాలైనా ఇది ఉండే విధంగా కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ వర్క్ జరుగుతుంది. మరి ఇక్కడ మీరందరూ కూడా దగ్గరుండంతా పనిచేయించుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ ఉన్న సీఎంని ఎన్నుకున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఏ నిధులైతే మనం పేద ప్రజల కోసం విలేజ్లన్నీ కూడా నిర్మిపోయి ఆ విలేజ్లన్నీ కూడా మళ్ళీ బాగు చేసుకోవాలని ఆలోచనతో పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఆశీస్సుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఈ ఇతర పరిపాలనతో మోడీ గారు ఆశీస్సులతో మన ఎన్ఆర్జీఎస్ నిధులు ఇంకా ఎక్కువ తెచ్చుకుని అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కాదు జీవితాంతకాలం కూడా మీరు నన్ను గౌరవించారు, నన్ను గెలిపించారు. ఖచ్చితంగా మీకు అనుగుణంగా పనిచేయవలసిన అవసరం ఉంది, మీ అవసరాలు తీర్చవలసిన అవసరం ఉంది, మీ కష్టాల్లోనూ సుఖాల్లోనూ ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఈ పల్లె పండుగ కార్యక్రమం ఇప్పటి వరకు పల్లెటూరులో మీటింగ్ పెట్టి నేను పలానా పనిచేసిన దమ్ము లేనటువంటి నాయకులు మళ్ళీ రేపు ఎలక్షన్ వస్తే మీ దగ్గర రావచ్చు. ఒకసారి ఆలోచన చేయండి, గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావని అడగాల. ముందు నీకు ఓటు అడగాలంటే నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు చెప్పుకుని రావాలి మన దగ్గర. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు కూడా రాజకీయ నాయకులు భయపడి పనిచేసేవలసిన అవసరం ఉంది. అంతేగాని ఎవరు వచ్చినా దండేసి మీరు వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే వాళ్ళకి దాని విలువ తెలియదు. తప్పు చేసిన వాడికి శిక్షించాలా?
బాగా పనిచేసిన మీరు మెచ్చుకోవాలి. అంతేగాని ఇద్దరికి ఒకటే అలాంటి మార్పు మీలోంచి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మరి ఖచ్చితంగా ఈ విలేజ్ లన్నీ కూడా రానున్న మూడు సంవత్సరాల్లో అన్ని రోడ్లు పూర్తి చేసి మీకు మౌలిక సదుపాయాలు కల్పించి బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఖచ్చితంగా దిశగా మనం పనిచేస్తాం. మీరందరూ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని సమగ్రంగా అభివృద్ది చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ షణ్ముఖం సగిలి అన్నారు. కలెక్టర్ షణ్ముఖం సగిలి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ వార్డులతో పాటు మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ప్రతిరోజు ఫోటోలు పంపించాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో నరాల బలహీనతను గుర్తించారు. అవసరమైన ఎన్సీఎస్ ఈఈజీ యంత్రాల అవసరాన్ని జీజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ లావణ్య కుమారి, న్యూరో వైద్య సిబ్బంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చాలా చారిత్రాత్మకమైనది, ప్లస్ ఒక వెరీ ప్రామినెంట్ హాస్పిటల్ ఈ ఏరియాలో, ఉభయ గోదావరి జిల్లాలో. సో అలాంటి హాస్పిటల్ సంబంధించి రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ దానికి సంబంధించి ప్రతిసారి ఎంతో కొంత, మొన్న ఒక లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఒక యుఎస్ నుంచి ఒక టీం వచ్చి ఒక సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక క్యాంప్ చేయడం జరిగింది. అలాగా ఇక్కడున్న ప్రొఫెసర్స్ కానీ వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్తో, దాంట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి పక్కన పెడితే వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్స్తో కూడా చాలా గుడ్ వర్క్ చేస్తూ ఉండడం మనం అబ్జర్వ్ చేసాం యాక్చువల్ లాస్ట్ 4 మంత్స్లో. దానికి మనమంతు సహాయం చేసాం, అంటే గవర్నమెంట్ వైపు నుంచి హెల్ప్ చేసేటట్లు కొంత ఎక్విప్మెంట్ కానీ, కొంత బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఇంత పెద్ద హాస్పిటల్లో కూడా. కొన్ని బేసిక్ ఓటీ బెడ్స్ లేకపోవడం కానీ, లైట్స్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే ఓటీ లైట్స్ కానీ. సో అలాంటివి రకరకాల డిపార్ట్మెంట్స్, ఇవాళ ఒక 4 డిపార్ట్మెంట్స్ కవర్ చేయడం జరిగింది అనుకుంటా. సో ఇది ఫస్ట్ వన్ ఏంటమ్మా, క్యాజువాలిటీ, తర్వాత ట్రామా. యా, సో ఒక 4-5 ఇంపార్టెంట్ సూపర్ స్పెషాలిటీ డివిజన్స్ చూడడం జరిగింది. ఇంకా చూసే చాలా ఉంది, మోర్ దాన్ హాఫ్ ఇంకా ఉంది. బట్ మళ్ళీ ఈ వీక్లోనే ఇంకొకసారి ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళ అవైలబిలిటీ బట్టి మిగతా వాట్స్ గైనిక్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయి ఇంకా. సో అవి కూడా చూసి ఒకసారి దీనికి సమగ్రంగా ఒకసారి ఏం అవసరం, ఎలా చేయొచ్చు అనే దాని గురించి నా వైపు నుంచి ఎంత చేయగలం, అంటే మన దగ్గర ఉన్న ఫండ్స్ వైపు నుంచి గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోవాలి దాని గురించి ఒక సమగ్రంగా ఒక నివేదిక ఏర్పాటు చేసి మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు, ఒకేసారి 6 నూతన పాలసీలు తీసుకువచ్చినట్టు సీఎం చంద్రబాబు స్పష్టం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి షాక్, వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు. పేరుపాలెం, కేపీపాలెం బీచ్లలో సముద్రం అల్లకల్లోలం, తుఫాన్ దాటికి 100 మీటర్ల మేర ముందుకు. సముద్రుడి ఉగ్రరూపానికి ఉప్పాడలో పలు ఇళ్లు నేలమట్టం, మమ్మల్ని పట్టించుకునే వారే లేరంటూ మత్స్యకారుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.